Hi friends, ee video lo manam 2013 lo vidudalaina Ender's Game ane sci-fi movie explanation ni chudabothunnam. Chaala rojula nunchi manam mana channel lo oka manchi sci-fi movie explanation chudaledu. Kabatti different aina story tho unna ee superb movie ni select chesanu. Meeku kuda kachithanga ee cinema nachutundi. So skip cheyakunda video mottanni chudandi. And full movie chudalanukunte ee cinema Netflix lo available ga undi. Ika aalasyam cheyakunda poorthi kadento telusukundam. ఓపెన్ చేస్తే ఎర్త్ లో మనుషులకి ఏలియన్స్ కి మధ్య జరుగుతున్న వార్ ని చూపిస్తారు. ఆ వార్ లో కొన్ని లక్షల మంది చనిపోతారు. ఏలియన్స్ మనుషులందర్నీ చంపి ఈ భూమిని ఆక్రమించుకుంటాయి అని అందరూ అనుకున్న సమయంలో కమాండర్ మేజర్ రకం అతని ఫైటర్ జెట్ లో చాలా స్పీడ్ గా వెళ్లి ఆ ఏలియన్ మెయిన్ స్పేషిప్ ని గుద్ది దాన్ని క్రాష్ చేసేస్తాడు. ఈ ప్రాసెస్ లో అతను చనిపోయిన కమాండర్ చేసిన సాక్రిఫైస్ వల్ల మనుషులే ఈ వార్ లో గెలుస్తారు. అక్కడ కట్ చేస్తే 50 సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. వరల్డ్ లో ఉన్న కంట్రీస్ అన్ని ఇంటర్నేషనల్ ఫ్లీట్ అనే ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసి ఇంకోసారి ఆ ఏలియన్స్ భూమిపై దాడి చేయడానికి వస్తే వాటిని ఎదిరించడం కోసం ప్రపంచంలోనే చాలా తెలివైన పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడున్న పిల్లలకి భయం అంటే ఏంటో తెలియదు. చాలా కఠినమైన సిచ్యువేషన్స్ లో కూడా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలరు. ఈ సినిమా హీరో కూడా ఈ పిల్లల్లో ఒకడు. ఇతని పేరు ఎండర్ విగిన్. ఇక్కడున్న పిల్లలందరి మెడలోనూ ఒక డివైస్ ఉంటుంది. దాంతో వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాన్ని 24 అవర్స్ మానిటర్ చేస్తారు. వీడియో గేమ్స్ ద్వారా ఈ పిల్లలందరికీ వార్ స్ట్రాటజీస్ ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఎండర్ ఒక అతనితో 1-on-1 బ్యాటిల్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి గేమ్ ని మానిటర్ చేస్తున్న ఇతని పేరు కొలనల్ గ్రాఫ్. అతనే ఈ ప్రోగ్రామ్ హెడ్. ఇంకా తను అతని అసిస్టెంట్ మేజర్ క్వెన్. ఎండర్ అతని ఆపోనెంట్ ని 2 ఆస్ట్రాయిడ్స్ కి మధ్య ఇరుక్కునేలా చేసి ఈ గేమ్ ని విన్ చేస్తాడు. దాంతో ఆపోనెంట్ టెన్షన్ అయి అతని ఓటమిని ఒప్పుకోక ఎండర్ చీట్ చేశాడని చెప్పి అతన్ని ఇంకో మ్యాచ్ కి పిలుస్తాడు. కానీ ఎండర్ దానికి ఒప్పుకోక తరువాత ఆడుదామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ గేమ్ చూసిన కొలనల్ ఎండర్ చాలా స్మార్ట్. అతని దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి అతన్ని సెలెక్ట్ చేద్దామని మేజర్ గ్వెన్ దగ్గర చెప్తాడు. కొంచెం సేపు తరువాత ఎండర్ ని మైక్ లో మెడికల్ ఇన్ఫర్మరీకి రమ్మని పిలుస్తారు. సరే అని ఇతను అక్కడికి వెళ్ళాక అక్కడికి వచ్చిన డాక్టర్ ఎండర్ దగ్గర అతని మెడలో ఉన్న మానిటర్ ని తీయబోతున్నట్టు చెప్తారు. అది విన్న ఎండర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి పిల్లల్ని డిస్మిస్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ మెడలో ఉన్న ఆ మానిటర్ ని తీస్తారు. అతను డాక్టర్ దగ్గర, నన్ను ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి తీసేశారా, నేనే తప్పు చేయలేదని అడిగినప్పుడు, దాని గురించి నాకు తెలియదు, నీ మానిటర్ తీయమని నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, వెళ్ళక్కడ పడుకో అని డాక్టర్ చెప్తుంది. ఎండర్ పడుకున్నాక అతని తలని బాగా లాక్ చేసి అతనికి మత్తు మందు కూడా ఇవ్వకుండా అతని మెడలో ఉన్న మానిటర్ ని పీకిస్తారు. ఆ తరువాత ఎండర్ బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతనితో గేమ్ లో ఓడిపోయిన పిల్లాడు అతని ఫ్రెండ్స్ తో వచ్చి ఎండర్ ని అడ్డగిస్తాడు. గేమ్ లో చీట్ చేసి గెలిచావు కదా, ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్తూ ఎండర్ ని తోస్తాడు. అప్పుడు ఎండర్ అతని చేతికి దొరికిన వస్తువుతో ఆ పిల్లాడిని బాగా కొట్టి అతన్ని చితగ్గొడతాడు. ఈ ఫైట్ ని చూసిన కొలనల్ మేజర్ గ్వెన్ దగ్గర, ఫ్యూచర్ అటాక్స్ ని స్టాప్ చేయాలంటే మన ఎనిమీస్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి, ఆ స్ట్రాటజీని ఇప్పుడు ఎండర్ యూస్ చేశాడు, అతను చాలా తెలివైన వాడు కదా అని చెప్పి కొలనల్ సంతోషపడతాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఎండర్ అతని అక్క వ్యాలంటైన్ దగ్గర, పీటర్ లాని నేను కూడా నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక అబ్బాయిని బాగా కొట్టి అతన్ని గాయపరిచానని చెప్పి ఫీల్ అవుతాడు. లేదు ఎండర్, నువ్వు పీటర్ లా కాదు, నువ్వు చాలా స్పెషల్ అని వ్యాలంటైన్ చెప్తుంది. ఆ సమయంలో అక్కడికి ఎండర్ అన్నయ్య పీటర్ వస్తాడు. వీళ్ళు మాట్లాడిందంతా అతను వినేస్తాడు. నువ్వు కూడా ఆ ట్రైనింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయావా అని పీటర్ అతన్ని కోపంలో బాగా కొడతాడు. పీటర్ కూడా ఇంతకు ముందు ఎండర్ లానే ఆ ట్రైనింగ్ తీసుకునేవాడు, కానీ అతనికి కోపం ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రోగ్రామ్ నుంచి డిస్మిస్ చేసేసారు. ఆ రోజు రాత్రి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు న్యూస్ లో ఇంతకు ముందు జరిగిన వార్ ఫుటేజెస్ అన్ని ప్లే చేసి ఇప్పుడు ఆ ఏలియన్స్ మళ్ళీ వాళ్ళ ఆర్మీని డెవలప్ చేసుకుంటున్నారు, కాబట్టి మనం వీలైనంత తొందరగా ఏలియన్స్ ని చంపాలి, లేదంటే మనుషులకి చనిపోవడం తప్ప వేరే దారి లేదని చెప్తారు. ఎండర్ అతని వార్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నప్పుడు అతని తండ్రి అతన్ని ఓదారుస్తాడు. ఆ సమయంలో వీళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొలనల్ ఇంకా మేజర్ క్వెన్ వీళ్ళ ఇంటికి వస్తారు. కొలనల్ ఎండర్ దగ్గర, నువ్వు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యావు, కంగ్రాట్స్ ఎండర్ అని చెప్తాడు. అది విన్న హీరో షాక్ అయి, కానీ మీరు నా మానిటర్ ని రిమూవ్ చేసేసారు కదా అని అడిగినప్పుడు, అదే మేము నీకు పెట్టిన ఆఖరి టెస్ట్, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాము, అందులో కూడా నువ్వు పాస్ అయ్యావని మేజర్ గ్వెన్ చెప్తుంది. కొలనల్ ఎండర్ తో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి అతన్ని వాళ్ళ ఇంటి గార్డెన్ కి తీసుకొస్తాడు. కొలనల్ అతని దగ్గర, 50 సంవత్సరాలకి ముందు కమాండర్ మేజర్ రకం లేకపోయింటే మనం ఆ వార్ లో ఓడిపోయిండేవాళ్ళం, నీలాంటి పిల్లలు పెద్దవాళ్ళ కన్నా చాలా కాంప్లెక్స్ అయిన ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలరు, ఈ వార్ కి కూడా ఇలాంటి టాలెంటే కావాలి, కాబట్టి మేము నీలాంటి తెలివైన పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం, సో బ్యాటిల్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి నువ్వు రెడీ అని అడుగుతాడు. దానికి ఎండర్, అలా అయితే మళ్ళీ మీరు
నాకు ఆ మానిటర్ ని ఫిక్స్ చేస్తారా అని అడుగుతాడు. లేదు, ఇక్కడ నుంచి నీకు 100% ప్రైవసీ ఇస్తామని కొలనల్ అంటాడు. ఎండర్ దానికి ఒప్పుకున్నాక నెక్స్ట్ డే అతను కొలనల్ తో కలిసి ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ కి వస్తాడు. బ్యాటిల్ స్కూల్ స్పేస్ లో ఉంది, వీళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ స్పేస్ లో ఇస్తారు కాబట్టి ఎండర్ లానే ఆ ట్రైనింగ్ లో సెలెక్ట్ అయిన చాలా మంది పిల్లలు ఆ రాకెట్ లో ఉంటారు. హీరో వెళ్లి అతని ప్లేస్ లో కూర్చున్నాక అతని పక్కనున్న పిల్లాడి దగ్గర నా పేరు ఎండర్ అని అతన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఎండరా, ఇదేం పేరు అని స్టార్టింగ్ లోనే అందరూ అతన్ని టీస్ చేస్తారు. నీ పేరేంటని ఎండర్ అడిగినప్పుడు ఆ అబ్బాయి నా పేరు బీన్ అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఆ రాకెట్ లాంచ్ అయిన కొంచెంసేపు తరువాత వీళ్ళందరూ స్పేస్ లో జీరో గ్రావిటీని రీచ్ అవుతారు. అప్పుడు వీళ్ళలో ఉన్న అలయ్ అనే పిల్లాడు అన్ఈజీగా ఫీల్ అవ్వడం వల్ల అక్కడే వామిట్ చేస్తాడు. అతనికి ఏమైందో చూడ్డానికి వచ్చిన కొలనల్ దగ్గర ఎండర్ జోక్ చేసి మాట్లాడడంతో కొలనల్ అక్కడున్న పిల్లలందరిలోనూ ఎండరే బాగా తెలివైన వాడని వాళ్ళ దగ్గర చెప్తాడు. దాంతో హర్ట్ అయిన పిల్లలు ఎండర్ ని కోపంగా చూస్తారు. ఇదే స్పేస్ లో ఉన్న బ్యాటిల్ స్కూల్. ఇక్కడికి చేరుకున్నాక స్టూడెంట్స్ అందరినీ వాళ్ళకి అసైన్ చేసిన రూమ్ కి వెళ్ళమంటారు. ఎండర్ అక్కడున్న వాళ్ళందరికన్నా చాలా తెలివైన వాడని కొలనల్ చెప్పడంతో అక్కడున్న పిల్లలెవరూ అతనితో మాట్లాడరు. అప్పుడు అక్కడికి సర్జెంట్ జేమ్స్ వస్తాడు. ఇతనే వీళ్ళందరికీ ఇన్ఛార్జ్. సర్జెంట్ వీళ్ళందరికీ ఇక్కడ ఎలా నడుచుకోవాలో రూల్స్ ఇంకా డిసిప్లిన్ మొత్తం చెప్పాక వాళ్ళందరినీ ఒక రూమ్ కి తీసుకువెళ్లి 50 సంవత్సరాలకి ముందు జరిగిన వార్ ఫుటేజ్ ని ప్లే చేసి చూపిస్తాడు. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ మేజర్ రకం ఆ మెయిన్ స్పేషిప్ ని డిస్ట్రాయ్ చేయడం చూసి సంతోషపడుతున్నప్పుడు ఎండర్ మాత్రం ఆ తరువాత మిగతా స్పేషిప్స్ కి ఏమైందని ఆలోచిస్తాడు. అప్పుడు కొలనల్ స్క్రీన్ లో కనిపించి మన ఎనిమీ ఫస్ట్ టైం మనల్ని అన్ఎక్స్పెక్టెడ్ గా అటాక్ చేయడం వల్ల లక్షలాది మంది చనిపోయారు. అలాంటి పరిస్థితి ఇంకోసారి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి అని వాళ్ళని మోటివేట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వీళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరికీ వీళ్ళ సూట్స్ ఇచ్చి బ్యాటిల్ రూమ్ కి తీసుకొస్తారు. వీళ్ళ బ్యాటిల్ రూమ్ లో గ్రావిటీ ఉండదు, అలాగే అక్కడక్కడ మధ్యలో పిరమిడ్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. బీన్ ఎండర్ దగ్గర వీళ్ళ సూట్ లో ఉన్న గన్ ఏం చేస్తుందని అడుగుతాడు. నాకు మాత్రం ఏం తెలుసని ఎండర్ ఆ గన్ తో ఒక పిరమిడ్ ని షూట్ చేస్తాడు. దాంతో ఆ గన్ డేంజరస్ కాదని వీళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు. ఆ తరువాత అది వీళ్ళ సూట్స్ ని ఎలా అఫెక్ట్ చేస్తుందో తెలుసుకోవడం కోసం వీళ్ళిద్దరూ ఒకే టైం లో ఒకరిని ఒకరు షూట్ చేసుకుంటారు. అది వీళ్ళని కదలనివ్వకుండా ఫ్రీజ్ చేస్తుంది. కొలనల్ వీళ్ళందరినీ పిలిచి సర్జన్ దగ్గర గేమ్ రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఈ బ్యాటిల్ స్కూల్ లో ఉన్న మిగతా టీమ్స్ తో మీరు ఈ గన్స్ ని యూస్ చేసి ఫైట్ చేస్తారు. ఈ గన్ తో మీ ఆపోనెంట్ కాలుని లేదా చెయ్యని షూట్ చేస్తే మీకు 1 పాయింట్, అదే చెస్ ని షూట్ చేస్తే మీకు 6 పాయింట్స్. అలాగే మీలో ఎవరైనా ఒకరు గన్ షాట్ తీసుకోకుండా ఎనిమీ గేట్ లోకి వెళ్తే మీ టీం విన్ అయిపోతుందని చెప్తాడు. ఆ రోజటి నుంచి వీళ్ళందరికీ కొంచెం కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వక చాలా సేపు ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళందరికీ ఫిజికల్ ట్రైనింగ్ అవసరం లేకపోయినా అగ్రెసివ్ గా ఉండడం కోసం వీళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. అలాగే గత 3 నెలలుగా వీళ్ళకి అప్పుడప్పుడు ఆ వార్ వీడియోని ప్లే చేసి ఆ ఏలియన్ స్పేస్ షిప్స్ అటాక్ చేసే విధంలో ఏదైనా ప్యాటర్న్ ఉందా అని నోట్ చేయమంటారు. కానీ వీళ్ళకి అందులో ఏమర్థం కాదు. ఇన్ని నెలలు గడిచిపోయిన హీరోకి అక్కడ అస్సలు ఫ్రెండ్స్ లేరు. ఎండర్ ప్రతిరోజు అతని అక్క వ్యాలంటైన్ కి ఆ రోజంతా ఏం జరిగిందో ఈమెయిల్ పంపిస్తాడు, కానీ ఇంతవరకు అతనికి ఒక్క రిప్లై కూడా దొరకలేదు. ఒక రోజు సడన్ గా కొలనల్ వీళ్ళ రూమ్ కి వస్తాడు. అతను వీళ్ళ దగ్గర మీ అందరిలోనూ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, వెరీ గుడ్, కానీ ఈ బ్యాటిల్ స్కూల్ లో కాంపిటీషన్ చాలా టఫ్. ఈ స్కూల్ లో ఉన్న మిగతా టీమ్స్ మీకన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇంకా పవర్ఫుల్, కాబట్టి మీరంతా ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే మీ పక్కనున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు, మీ కాంపిటీషన్ అనే దాన్ని మర్చిపోకండి చెప్తాడు. అతను అక్కడ నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఎండర్ అతని దగ్గర, సార్ మీరు మా ఈమెయిల్స్ ని బ్లాక్ చేస్తున్నారా, ఇంతవరకు మాలో ఎవరికి ఒక్క రిప్లై కూడా రాలేదని అడుగుతాడు. దానికి కొలనల్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఏం జరుగుతుందో ఆ సీరియస్నెస్ ని అర్థం చేసుకోలేరు, వాళ్ళు పంపించే మెయిల్స్ మీకు డిస్ట్రాక్షన్ గా ఉంటుంది, మరైతే ఇంతకు ముందు నాకు 100% ప్రైవసీ ఇస్తామని చెప్పారు కదా సార్ అని అడిగినప్పుడు, నీ ఒంట్లో మానిటర్ ఫిక్స్ చేసి నువ్వు మాట్లాడేదంతా వినట్లేదు కదా, అదే మేము నీకు ఇచ్చే ప్రైవసీ అని చెప్పి కొలనల్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయాక సర్జెంట్ ఎండర్ దగ్గర, ఇంత యాటిట్యూడ్ ఉంటే నువ్వు బ్యాటిల్ స్కూల్ ని విడిచి నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవ్వలేవని అతన్ని తిడతాడు. కానీ నేను అడిగిన దానిలో తప్పు లేదు కదా సర్జెంట్ అని ఎండర్ అడిగినప్పుడు, నా మాటకే ఎదురు చెప్తావా అని సర్జెంట్ అతన్ని 20 పుషప్స్ తీయమంటాడు. నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఎప్పటికీ కమాండర్ అవ్వలేవు, నేను నీకెప్పుడు సెల్యూట్ చేయనని అతను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చేస్తారు సార్ అని ఎండర్ అంటాడు. అది విన్న సర్జెంట్ టెన్షన్ అయి అతన్ని ఇంకో 20 పుషప్స్ తీయమంటాడు. అతని ధైర్యాన్ని చూసి అక్కడున్న పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. డీప్ స్పేస్ లో వీళ్ళున్న లొకేషన్ ని కనిపెట్టడం ఎలా అని వీళ్ళకు ఒక టెస్ట్ పెడతారు. అందులో వీళ్ళ క్లాస్ లోనే ఎండర్, బీన్, అలై వీళ్ళు ముగ్గురు మాత్రమే పాస్ అయ్యారు. వీళ్ళ ట్రైనర్ అలై ని పిలిచి అతనికి ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటుంది. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీళ్ళ క్లాస్ లో బెర్నాడ్ అనే ఒక పిల్లాడు అలై రాకెట్ లో వామిట్ తీసిన విషయం గుర్తు తెచ్చుకుని అతన్ని టీస్ చేస్తూ క్లాస్ మేట్స్ అందరికి ఒక మెసేజ్ పెడతాడు. అప్పుడు ఎండర్ అలై ని సపోర్ట్ చేస్తూ బెర్నాడ్ ని టీస్ చేసి ఒక మెసేజ్ పెడతాడు. అతని క్యారెక్టర్ నచ్చి క్లాస్ లో చాలా
మంది అతనితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టారు. ఒకరోజు రాత్రి ఎండర్ ఆ ఏలియన్ గురించి చదువుతున్నప్పుడు ఇతనికి మైండ్ గేమ్ అనే ఒక గేమ్ కనిపిస్తుంది. ఆ గేమ్ లో ఎండర్ కి ఒక ఎలుక క్యారెక్టర్ ఇస్తారు. సడన్ గా అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఆ ఎలుక ముందు రెండు గ్లాసెస్ పెట్టి ఒక దానిలో విషం ఉంది, అది తాగితే నువ్వు చనిపోతావు, ఇంకో దానిలో అమృతం ఉంది, అది తాగితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఆలోచించి సరిగ్గా చూస్తే అని చెప్తాడు. ఈ మైండ్ గేమ్ ని డిజైన్ చేసింది మేజర్ క్వెన్. తాను కొలనల్ దగ్గర ఎండర్ గేమ్ ప్లే ని చూపిస్తుంది. ఆ రెండు గ్లాసెస్ లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి ఎండర్ రాండమ్ గా ఒక గ్లాస్ ని చూస్ చేస్తాడు. అది పాయిజన్ అవ్వడంతో ఎలుక చనిపోతుంది. ఎండర్ దగ్గర ఇప్పుడు రెండు లైఫ్స్ ఉంటాయి. ఈసారి అతను ఇంకో గ్లాస్ ని సెలెక్ట్ చేస్తాడు, కానీ అది కూడా పాయిజనే. మూడోసారి ఎండర్ ఆ రెండు గ్లాసెస్ లో ఒక గ్లాస్ ని సెలెక్ట్ చేస్తున్నట్టు నటించి ఆ మాన్స్టర్ దగ్గరకు వచ్చినప్పుడు దాని కంట్లో దూరి ఆ మాన్స్టర్ ని చంపిస్తాడు. అది చూసిన అలై నువ్వెందుకిలా చేసావని అడిగినప్పుడు, వార్ లో గెలవాలంటే రూల్స్ ని ఫాలో అవ్వకూడదు, వైలెన్స్ ని ఫాలో అవ్వాలని ఎండర్ అంటాడు. ఇంతవరకు ఎవరు ఈ మైండ్ గేమ్ ని ఫస్ట్ 3 అటెంప్ట్స్ లో పాస్ అయింది లేదు. ఎండర్ పర్ఫార్మెన్స్ చూసి కొలనల్ ఇంకా మేజర్ గ్వన్ ఇంప్రెస్ అవుతారు. వెంటనే మైక్ లో ఎండర్ ని సాలమాండర్ అనే ఒక సీనియర్ టీమ్ కి ప్రమోట్ చేస్తారు. ఎండర్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సాలమాండర్ టీమ్ ని కనిపెట్టాక అతను టీమ్ మెంబర్స్ దగ్గర, నా పేరు ఎండర్ విగిన్, నేనే ఈ టీమ్ లో కొత్త మెంబర్ అని అతన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. తన పేరు పెట్రా, తనే ఈ టీమ్ లో ఉన్న ఒకే అమ్మాయి. అప్పుడు ఆ టీమ్ లీడర్ బోన్జో అక్కడికి వచ్చి, నేను ఒక టీమ్ మెంబర్ కి రిప్లేస్మెంట్ అడిగాను కానీ దేనికి పనికిరాని నిన్ను పంపించారు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నా టీమ్ లాస్ట్ 21 బ్యాటిల్ లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు, కాబట్టి నెక్స్ట్ బ్యాటిల్ లో కూడా నువ్వు గేట్ వదిలి బయటికి రాకుండా ఏదో ఒక మూలలో దాగో, కొన్ని రోజుల్లో ఎలాగోలా నిన్ను వేరే టీమ్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్తాడు. అతను వెళ్లిపోయాక పెట్రా ఎండర్ ని కలిసి బోన్జో కి ఓడిపోవడం అంటే ఇష్టముండదు, అందుకే అతను అలా బిహేవ్ చేస్తున్నాడు, కానీ కంగారు పడకు, నిన్నీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పి అతన్ని బ్యాటిల్ రూమ్ కి తీసుకువెళ్తుంది. బ్యాటిల్ రూమ్ 24 అవర్స్ ఓపెన్ గానే ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. పెట్రా ఇతనికి కరెక్ట్ గా టార్గెట్స్ ని ఎలా షూట్ చేయాలో నేర్పిస్తుంది. ట్రైనింగ్ అయిపోయాక వీళ్ళిద్దరూ రూమ్ కి తిరిగి రావడం బోన్జో చూసేస్తాడు. మీరెక్కడికి వెళ్ళొస్తున్నారని అతను అడిగినప్పుడు ఎండర్ మేము ఫ్రీ టైమ్ లో ప్రాక్టీస్ చేశామని చెప్తాడు. దానికి బోన్జో ఇకపై నువ్వెప్పుడు పెట్రాతో ప్రాక్టీస్ చేయకూడదని చెప్తాడు. ఎండర్ బోన్జోతో ఒంటరిగా మాట్లాడాలని అతన్ని పిలిచి అతని దగ్గర, నువ్విచ్చే ఆర్డర్స్ అన్నిటినీ నేను ఫాలో చేస్తాను, అందుకని నా ఫ్రీ టైమ్ లో తలదూరిస్తే నేను ఊరుకోనని అతన్ని బెదిరిస్తాడు. నువ్వు నన్ను వేరే టీమ్ కి పంపించాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది, కానీ అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరు నన్ను తీసుకోరు, కాబట్టి నేను ప్రాక్టీస్ చేయడమే మన ఇద్దరికి మంచిదని ఎండర్ చెప్తాడు. తెల్లవారాక వీళ్ళకి బ్యాటిల్ డే. సాలమండర్ టీమ్ లెపర్డ్ టీమ్ అనే ఇంకో టీమ్ తో బ్యాటిల్ చేయబోతున్నారు. బోన్జో అందరినీ రెడీ అవ్వమని చెప్పి ఎండర్ ఇంతకు ముందు అతని దగ్గర చెప్పినట్టే, ఇకపై నువ్వు ట్రైనింగ్ చేయొచ్చు, నిన్న మనసు మార్చుకున్నానని అతనికి పర్మిషన్ ఇస్తాడు. అందరూ బ్యాటిల్ రూమ్ ని చేరుకున్నాక బోన్జో ఎండర్ దగ్గర, నువ్వు గేట్ వదిలి బయటికి రావద్దని చెప్తాడు. గేమ్ లో పెట్రా తన టీమ్ మేట్స్ ఇద్దరిని షీల్డ్ లా యూస్ చేస్తూ ఆపోజిట్ టీమ్ లో ఉన్న చాలా మందిని షూట్ చేస్తుంది, కానీ మధ్యలోనే తను గాయపడడం వల్ల ఎండర్ తనకి సహాయం చేయడం కోసం తన దగ్గరికి వెళ్తాడు. అతను తన దగ్గర ఎనిమీ టీమ్ లో సగం మంది వాళ్ళ గేట్ దగ్గరే ఉన్నారు, కాబట్టి నువ్వు నన్ను వాళ్ళ గేట్ వైపుకి తొయ్యు, మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్తాడు. పెట్రా కూడా అతను చెప్పినట్టే చేస్తుంది. ఎండర్ ఫ్రీజ్ అయినట్టు నటించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాక చేతిలో గన్స్ పట్టుకుని ఒక పొజిషన్ లో స్పిన్ అవుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ షూట్ చేస్తుంటాడు. ఎనిమీ టీమ్ మెంబర్స్ ఇతన్ని ఎంత షూట్ చేయడానికి ట్రై చేసినా ఇతను స్పిన్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళందరినీ చాలా ఈజీగా షూట్ చేసేస్తాడు. ఎండర్ గేమ్ స్ట్రాటజీని చూసిన కొలనల్ అతను సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఇలా సాలమండర్ టీమ్ ఈ గేమ్ లో విన్ అవుతారు. టీమ్ మెంబర్స్ అందరూ ఎండర్ ని పొగుడుతారు, కానీ బోన్జోకి మాత్రం అది అసలు నచ్చదు. ఆ తరువాత ఫ్రీ టైమ్ లో ఎండర్ మళ్ళీ పెట్రాతో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు అక్కడికి వచ్చిన బోన్జో, నీకు ట్రైనింగ్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను, కానీ పెట్రాతో ప్రాక్టీస్ చేయొద్దని ముందే చెప్పాను కదా అని అతన్ని కొడతాడు. ఆ రోజు రాత్రి ఎండర్ కి నిద్ర పట్టకపోవడంతో అతను మళ్ళీ ఆ మైండ్ గేమ్ ని ఆడుతాడు. ఈ గేమ్ ని ఆడుతున్న ప్లేయర్స్ బ్రెయిన్ ని స్కాన్ చేసి నెక్స్ట్ లెవెల్ క్రియేట్ అయ్యేటట్టు మేజర్ క్వెన్ దీన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఈ లెవెల్ లో ఎండర్ ముందు ఆ ఏలియన్ క్రియేచర్ వస్తుంది. ఆ ఏలియన్ ఎండర్ తో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎండర్ కి ఏమర్థం కాదు. అప్పుడు సడన్ గా ఆ ఏలియన్ ఎండర్ అక్క వ్యాలంటైన్ లా మారుతుంది. వాళ్ళున్న చోటుని ఎవరో అటాక్ చేయడం వల్ల వ్యాలంటైన్ పరిగెడుతూ పక్కనున్న ఇరిగిపోయిన ఒక క్యాసిల్ లోపలికి వెళ్ళింది. ఎండర్ కూడా తనని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు. ఆ రూమ్ మధ్యలో ఏదో ఒక స్పియర్ ఉంటుంది, అందులోనే ఇప్పుడు వ్యాలంటైన్ ఉంది. ఎండర్ వ్యాలంటైన్ దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు మధ్యలో అతన్ని ఒక పెద్ద పాము అటాక్ చేస్తుంది. ఎండర్ ఆ పాముని కొట్టి చంపిస్తాడు. అప్పుడు పక్క నుంచి అతని అన్నయ్య పీటర్, నువ్విప్పుడు ఒక హంతకుడివి ఎండర్ అని చెప్పడంతో ఎండర్ బాగా భయపడిపోతాడు. అది చూసిన కొలనల్ అతని అన్నయ్య పీటర్ ఎందుకు గేమ్ లో వచ్చాడని క్వెన్ దగ్గర అడుగుతాడు. ఈ గేమ్ లో జరిగేదేది నా చేతుల్లో లేదు, అతని ఎమోషన్స్ నే ఈ గేమ్ రియాలిటీగా చూపించిందని క్వెన్ చెప్తుంది. ఈ ఏలియన్స్ ఫార్మిక్ అనే
ప్లానెట్ కి చెందినవి. ఫస్ట్ టైం ఆ ఏలియన్స్ ఎవరు ఎదురు చూడని విధంగా వీళ్ళని అటాక్ చేశాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ సెకండ్ అటాక్ చేయడానికి ముందు హ్యూమన్స్ ఆ ఏలియన్స్ ని అంతం చేయాలనుకుంటున్నారు. కనుక ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఒక పెద్ద హ్యూమన్ ఆర్మీని ఆ ఫార్మిక్ ప్లానెట్ వైపు కి పంపించున్నారు. ఆ ఆర్మీ ఇంకో 28 రోజుల్లో ఫార్మిక్ ప్లానెట్ ని చేరుకోబోతుందని స్క్రీన్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కొలోనల్ ఎండర్ ని పిలిచి, నువ్వు టెస్ట్ లో మంచి మార్క్స్ తీస్తున్నావు, అలాగే బ్యాటిల్ రూమ్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నావు కాబట్టి నిన్నుకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు నీ సొంత టీమ్ ని లీడ్ చేయడానికి రెడీనా అని అడుగుతాడు. సొంత టీమా అని హీరో అడిగినప్పుడు, అవును నీ టీమ్ పేరు డ్రాగన్ ఆర్మీ అని అంటాడు. ఈ టీమ్ లో ఎవరెవరు ఉంటారని ఎండర్ అడుగుతాడు. నీలానే ఏ టీమ్ లోనూ సెట్ అవని టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారని కొలోనల్ చెప్తాడు. ఇప్పుడు ఎండర్ ఒక కమాండర్ కాబట్టి సర్జెంట్ అతనికి అతని ప్రైవేట్ రూమ్ ని చూపిస్తాడు. కొత్త టీమ్ గురించిన ఇన్ఫర్మేషన్ ని మీ సోల్జర్స్ అందరికి పంపించేశాము, ఇంకో 15 మినిట్స్ లో వాళ్ళు మిమ్మల్ని కలుస్తారని చెప్తాడు. వాళ్ళు నేనిచ్చే ఆర్డర్స్ ని ఫాలో చేస్తారని మీరు అనుకుంటున్నారా అని డౌట్ గా ఎండర్ అడిగినప్పుడు సర్జెంట్ నవ్వుతో ఎస్ కమాండర్ అని చెప్తూ సెల్యూట్ చేస్తాడు. ఇదే డ్రాగన్ ఆర్మీ. ఇందులో సాలమండర్ టీమ్ నుంచి కొందరు, లెపోర్ టీమ్ నుంచి కొందరు, ఇంకా అలై, బీన్, ఇంకా బర్నెట్ కూడా ఉంటారు. బర్నెట్ ఎండర్ దగ్గర, నేనంటే మీకు అస్సలు నచ్చదు కదా, మరి నన్నెందుకు సెలెక్ట్ చేశారు సార్ అని అడుగుతాడు. దానికి ఎండర్, నేను ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేయలేదు, కానీ నాకు ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు, ఈ స్కూల్లోనే మన టీమే బెస్ట్ టీమ్ గా ఉండాలి, అది సాధించడానికి నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావని ఆశిస్తున్నానని అంటాడు. ఖచ్చితంగా చేస్తాను సార్ అని బెర్నడ్ అంటాడు. ఆ రోజు నుంచి డ్రాగన్ ఆర్మీ సీరియస్ గా ప్రాక్టీస్ చేసి వాళ్ళ టీమ్ వర్క్ ని పెంచుకుంటారు. వాళ్ళు ఫైట్ చేసే బ్యాటిల్స్ అన్నిటిలోనూ కంటిన్యూస్ గా గెలుస్తారు. ఈ బ్యాటిల్ స్కూల్లోనే బెస్ట్ స్టూడెంట్ ఒకరిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ అయిన కమాండ్ స్కూల్ కి పంపించమని హయ్యర్ అఫీషియల్స్ కొలోనల్ ని ఫోర్స్ చేస్తారు. మేజర్ గ్వెన్ కొలోనల్ దగ్గర, మనకి ఇంకా కొంచెం టైం కావాలని అడగండి అంటుంది. దానికి అతను, మన దగ్గర లేనిదే అదని చెప్పి నెక్స్ట్ బ్యాటిల్ ని రేపు ఉదయం 3 గంటలకి షెడ్యూల్ చేయమని చెప్తాడు. 3 గంటలకి అందరూ నిద్రపోతున్నప్పుడు సడన్ గా అలారం మోగి వాళ్ళందరినీ బ్యాటిల్ కి పిలుస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా పిలవడం వల్ల నిద్రలో ఒక అతను బెడ్ మీద నుంచి కింద పడిపోతాడు. అతని కాలుకి గాయం తగలడం వల్ల ఎండర్ ఇంకో టీమ్ మెంబర్ దగ్గర అతన్ని మెడికల్ రూమ్ కి తీసుకువెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు డ్రాగన్ ఆర్మీ, సాలమండర్ టీమ్, ఇంకా లెపోర్ట్ టీమ్ తో ఫైట్ చేయాలి. బీన్ ఇదేం రూల్ అని అడిగినప్పుడు, మనం ఆ ఏలియన్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఎలాంటి రూల్స్ ఉండవని ఎండర్ వాళ్ళందరినీ బ్యాటిల్ కి రెడీ అవ్వమంటాడు. వీళ్ళు బ్యాటిల్ రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తే గేట్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ టీమ్ లో 2 మెంబర్స్ మెడికల్ రూమ్ కి వెళ్లారు కాబట్టి పెట్రా, ఇంకా డింక్ అనే ఇంకో అతను కొలోనల్ పర్మిషన్ తో వీళ్ళ టీమ్ లో సబ్స్టిట్యూట్స్ గా జాయిన్ అవుతారు. ఎండర్ గేట్ నుంచి తొంగి చూస్తే చుట్టూ ఎవరు ఉండరు, మేబీ వాళ్ళందరూ దాగునుండొచ్చని ఇతనికి డౌట్ వచ్చి ఒక ప్లాన్ వేసి పెట్రా ఇంకా డింక్ ని బ్యాటిల్ రూమ్ లోకి పంపిస్తారు. పెట్రా డింక్ వెనకాల దాగుని వీళ్ళు బయటకు వస్తే షూట్ చేసేద్దామని రెడీగా ఉన్న ఆపోనెంట్స్ అందరినీ షూట్ చేసేస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఆపోనెంట్స్ లో 12 మంది ఎలిమినేట్ అయిపోయారు, ఇంకా 20 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ 20 మంది ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి బీన్ ని తాడుతో కట్టి అతన్ని బ్యాటిల్ రూమ్ లోకి విసురుతారు. అందులో దాగులున్న వాళ్ళందరూ బీన్ ని షూట్ చేయడం స్టార్ట్ చేయగానే వీళ్ళందరూ అతన్ని లోపలికి లాగేస్తారు. అతను వీళ్ళ దగ్గర మిగతా ఆపోనెంట్స్ అందరూ వాళ్ళ గేట్ చుట్టూ దాగునున్నారని చెప్తాడు. సో ఎండర్ ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేసి అల్లైని మాత్రం వీళ్ళందరికీ మధ్యలో పెట్టి ఒక ఫార్మేషన్ క్రియేట్ చేస్తాడు. వీళ్ళందరూ ఆ ఫార్మేషన్ లో ఆపోనెంట్స్ గేట్ వైపు కి వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ వీళ్ళ టీమ్ ని షూట్ చేస్తారు. వీళ్ళలో చాలా మందికి గన్ షాట్ తగిలినా మధ్యలో ఉన్న అలైకి మాత్రం ఏం కాదు. ఎండర్ ప్లాన్ ప్రకారం ఇద్దరు టీమ్ మేట్ సహాయంతో వీళ్ళు వెళ్తున్న డైరెక్షన్ ని మార్చి అలైని మాత్రం సేఫ్ గా ఆ గేట్ లోకి తీసుకువెళ్లి ఈ గేమ్ ని విన్ చేస్తారు. ఈ విక్టరీతో డ్రాగన్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్లోనే 1 పొజిషన్ కి వెళ్లిపోతుంది. సాలమండర్ టీమ్ ఓడిపోయిందన్న విషయాన్ని బోన్సో తట్టుకోలేకపోతాడు కాబట్టి అతను కోపంలో ఎండర్ ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని కొట్టడానికి వెళ్తాడు. వీళ్ళిద్దరి ఫైట్ వల్ల బోన్సోకి తలపై బలమైన గాయం తగులుతుంది. అతని సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. కొలోనల్ ఎండర్ ని కలిసి, కంగారు పడుకో, అతనికి ఏం కాదు, మేము అతన్ని ఎర్త్ కి పంపించేస్తున్నామని చెప్తాడు. అది విన్న ఎండర్, అయితే నేను కూడా అతనితో పట్టు వెళ్తా, నేను మా అక్క వ్యాలంటైన్ తో మాట్లాడాలని చెప్తాడు. అదంతా కుదరదని కొలోనల్ అన్న, మీరు నన్ను ఇంటికి పంపించకపోతే నేను రిజైన్ చేసేస్తానని ఎండర్ అంటాడు. వేరే దారి లేక కొలోనల్ కూడా హీరోని ఎర్త్ కి తీసుకువెళ్తాడు. ఎండర్ ఎన్నో నెలల తరువాత అతని అక్కడి మళ్ళీ కలుస్తున్నాడు. ముందు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఒక అతను, ఇప్పుడు బోన్సో, నేను అందరి జీవితాన్ని నాశనం చేస్తున్నానని చెప్తూ ఎండర్ చాలా బాధపడతాడు. కాదు ఎండర్, అతనే నిన్ను ముందు అటాక్ చేశాడు, ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు ఇవన్నిటి గురించి ఆలోచించడం మొదలేసి నీ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అదే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, నువ్వు నెక్స్ట్ మేజర్ రకం అవుతావని నేను ఆశిస్తున్నానని వ్యాలంటైన్ అతన్ని మోటివేట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక ఎండర్ మళ్ళీ కొలోనల్ తో స్పేస్ షిప్ లో బయలుదేరుతాడు. కానీ ఈసారి ఎండర్ ని బ్యాటిల్ స్కూల్ కి కాకుండా స్పేస్ లో చాలా లైట్ ఇయర్స్ ట్రావెల్ చేసి ఆ ఏలియన్స్ ఉన్న ఫార్మిక్ ప్లానెట్ కి చాలా దగ్గరలో ఉన్న వీళ్ళ మిలిటరీ బేస్ కి తీసుకువెళ్తారు. ఇక్కడే ఎండర్ కి ఫైనల్ ట్రైనింగ్ ఇస్తారు.
చేశారు. ఇందులో కానీ ఇతను సెలెక్ట్ అయితే ఈ ఏలియన్స్ తో పోరాడబోయే ఆర్మీ మొత్తానికి ఇతనే కమాండర్ గా లీడ్ చేస్తాడు. ఈ ఆర్మీ బేస్ ఉండే ప్లానెట్ 24 సంవత్సరాలకి ముందు ఆ ఏలియన్స్ కంట్రోల్ లో ఉండేది. మనుషులు ఇందులో ఉన్న ఏలియన్స్ అన్నిటినీ చంపి ఈ ప్లానెట్ ని ఆక్యుపై చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ ప్లానెట్ లో స్టే చేస్తూ ఆ ఏలియన్స్ బిహేవియర్ ని నోట్ చేశారు. కొలనల్ ఎండర్ దగ్గర రేపు ఉదయం నీ ట్రైనింగ్ ప్రారంభమవుతుందని చెప్పి అతన్ని వెళ్లి పడుకోమంటాడు. సర్జన్ జేమ్స్ ఎండర్ కి అతని రూమ్ చూపిస్తాడు. తెల్లవారాక ఎండర్ విండో నుంచి బయటకు చూస్తే అతనికి ఆ చోటు మైండ్ గేమ్ లో ఉన్న ఆ ఇరిగిపోయిన క్యాసిల్ అనే కనిపిస్తుంది. తిరిగి చూస్తే రూమ్ లో ఒక అతను కూర్చునుంటాడు. అతని వేరే ఎవరో కాదు, మేజర్ రకం. అది తెలుసుకున్న ఎండర్ షాక్ అయిపోతాడు. ఎండర్ చిన్నప్పటి నుంచే మేజర్ రకం కి పెద్ద ఫ్యాన్. అతను మేజర్ రకం దగ్గర, సార్ నాకు ఒక డౌట్, ఇప్పటిదాకా మాకు చూపించిన వార్ ఫుటేజెస్ అన్నిటిలోనూ మీరు ఆ ఎనిమీ స్పేస్షిప్ ని డిస్ట్రాయ్ చేయడంతో వీడియో కట్ అయిపోతుంది, ఆ తరువాత ఏం జరిగిందని అడుగుతాడు. దానికి మేజర్ రకం తొందరగా రెడీ అవ్వని చెప్పి అతనికి ఆ వార్ వీడియో కంప్లీట్ గా చూపిస్తాడు. మేజర్ రకం ఫైటర్ జెట్ ఆ స్పేస్ షిప్ తో క్రాష్ అవడానికి ముందు అతను ఆ జెట్ నుంచి ఎజెక్ట్ అయిపోయాడు. మెయిన్ ఎనిమీ స్పేస్ షిప్ డిస్ట్రాయ్ అయిపోయాక మిగతా స్పేస్ షిప్స్ అన్ని మూవ్ అవ్వకుండా అక్కడే అలాగే నిలిచిపోతాయి. కొంచెం సేపు తరువాత ఆ స్పేస్ షిప్స్ అన్ని ఒకేసారి ఆకాశంలో నుంచి కింద పడిపోతాయి. మేజర్ రకం ఎండర్ దగ్గర, ఈ ఏలియన్స్ చీమలు లాంటివి, వాటికని ఒక క్వీన్ ఏలియన్ ఉంటుంది, అదే మిగతా వర్కర్ ఏలియన్స్ ని కంట్రోల్ చేస్తుందని చెప్తాడు. ఆ క్వీన్ ఏలియన్ చనిపోయాక మిగతా ఏలియన్స్ అన్ని ఆర్డర్స్ లేక బ్రెయిన్ డెడ్ అయిపోయాయని హీరో అర్థం చేసుకున్నాడు. ఈ మిలిటరీ బేస్ కి ఎండర్ తో పాటు పెట్రా, బీన్, అలై, బెర్నాడ్ ఇంకా డింక్ ని కూడా తీసుకొస్తారు. ఆ తరువాత వీళ్ళందరికీ ఇప్పుడు ఎనిమీ ప్లానెట్ లో ఏం జరుగుతుందో చూపిస్తారు. ఆ ప్లానెట్ లో ఈ ఏలియన్స్ చీమల్లానే అండర్ గ్రౌండ్ లో పెద్ద కాలనీ కట్టి బ్రతుకుతున్నాయి. ఆ ఏలియన్స్ పాపులేషన్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అవి త్వరలోనే వేరే ప్లానెట్ లో కొలనీస్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు వాటి ఆర్మీ కూడా చాలా పెరిగిపోయిందని మేజర్ రకం అంటాడు. కానీ వాళ్ళు గత 50 సంవత్సరాలలో మన దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నించలేదు కదా అని ఎండర్ అడిగినప్పుడు, అవును వాళ్ళు ఇంతవరకు రాలేదు, కానీ వాళ్ళు ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు, వాళ్ళు రావడానికి ముందే మనం ఆ ఏలియన్స్ ని చంపేయాలని మేజర్ రకం ఇంకా కొలనల్ అంటారు. ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఒక సిమ్యులేషన్ ద్వారానే ఇస్తున్నారు. ఈ సిమ్యులేషన్ వీళ్ళకి రియల్ వార్ఫీల్డ్ ఫీల్ ని ఇస్తుందని మేజర్ రకం అంటాడు. ఎండర్ ఒక కమాండర్ లా ఇతని టీమేట్స్ అందరినీ లీడ్ చేయాలి. ఇంకా వాళ్ళు వాళ్ళకి అలాట్ చేసిన బ్యాటిల్ గ్రూప్ ని లీడ్ చేస్తారు. రియల్ వార్ కూడా ఈ ఫార్మేట్ లోనే జరుగుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఆఖరికి $70 బిలియన్ ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ వెపన్ MD-500 ఈ వార్ లోనే చాలా ఇంపార్టెంట్ అయినది. పెట్రాకి ఈ వెపన్ యూజ్ చేయడం కోసం స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇచ్చాం. దాంతో దేన్నైనా షూట్ చేస్తే దాని పక్కనున్నది ఇంకా దాని పక్కనున్నదని చుట్టూ ఉన్నవి మొత్తం ఒక చైన్ రియాక్షన్ లా నాశనం అయిపోతాయి. సో వీళ్ళ ట్రైనింగ్ మొదలవుతుంది. ఆ ఏలియన్స్ ఒక ఐస్ లో నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళ కింద నుంచి వెళ్లి ఆ ఐస్ ని షూట్ చేస్తారు. దాంతో ఆ ఐస్ మొత్తం ముక్కలు ముక్కలై అక్కడున్న స్పేస్ షిప్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇలా కొన్ని రోజుల్లో వీళ్ళ సిమ్యులేషన్ చాలా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. అలాగే ఆ ఏలియన్స్ తో ఫైట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వక బాగా స్ట్రెయిన్ చేస్తారు. వీళ్ళొకసారి ఒక లెవెల్ లో ఫెయిల్ అయినందుకు మేజర్ రకం నిజమైన వారిని గేమ్ లా రీసెర్చ్ చేయడం కుదరదని హీరోని బాగా తిడతాడు. దానికి ఎండర్, నా టీమ్ మెంబర్స్ ఎవరికి మీరు సరిగ్గా నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు, మరైతే ఎలా మేము బాగా పర్ఫామ్ చేయగలమని అడుగుతాడు. నిద్రపోకుండా ఫైట్ చేయడం కూడా ట్రైనింగ్ లో ఒక భాగం. నేను ఇంతకు ముందు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను కానీ వాళ్ళెవరూ సరిపోయే రిజల్ట్స్ ని ఇవ్వలేదు, కానీ ఈ వార్ లో ఎలాంటి తప్పు జరగకూడదని మేజర్ రకం చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు. కొలనల్ ఎండర్ దగ్గర, రేపు నీకు ఫైనల్ సిమ్యులేషన్ ని కండక్ట్ చేస్తాము, ఇదే నీ ఫైనల్ టెస్ట్, ఇందులో కనుక నువ్వు పాస్ అయితే ఈ వార్ లో హ్యూమన్ ఆర్మీకి నువ్వే కమాండర్ అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఎండర్ ఆ మైండ్ గేమ్ లో కనిపించిన చోటుని చూస్తూ పెట్రా దగ్గర, ఆ ఏలియన్స్ మనతో కమ్యూనికేట్ చేయగలరు అనుకుంటున్నావా అని అడుగుతాడు. మనకిప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సౌండ్ వేవ్స్ దొరకలేదు, కాబట్టి నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు వదిలేసి వెళ్ళి నిద్రపో అని అంటుంది. తెల్లవారాక సర్జెంట్ ఎండర్ ని నిద్రలేపి అతన్ని ఫైనల్ సిమ్యులేషన్ కి తీసుకువెళ్తాడు. ఈసారి ఈ ఫైనల్ సిమ్యులేషన్ ని చూడడం కోసం అక్కడికి చాలా మంది హయ్యర్ అఫీషియల్స్ వచ్చుంటారు. వీళ్ళ ఫైనల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి వీళ్ళ బ్యాటిల్ లొకేషన్ ని ఎనిమీ ప్లానెట్ దగ్గర ఫిక్స్ చేసుంటారు. ఎండర్ ఆ ప్లానెట్ ని జూమ్ చేసి చూస్తే అక్కడ చాలా ఏలియన్ స్పేస్ షిప్స్ వీళ్ళు వచ్చిన విషయం తెలిసినా వీళ్ళని అటాక్ చేయకుండా అక్కడే వెయిట్ చేస్తుంటాయి. అది చూసాక వీళ్ళెవరికి ఏమీ అర్థం కాదు. అప్పుడు బెర్నాడ్ ఇదొక గేమ్, ఏం ఆలోచించకుండా బ్యాటిల్ ని స్టార్ట్ చేయండి అని చెప్తాడు. ఎండర్ వీళ్ళ ఆర్మీ మొత్తాన్ని ఆ ప్లానెట్ వైపుకి తీసుకువెళ్తాడు. వీళ్ళ ముందు నార్మల్ గా ఆ ఏలియన్ స్పేస్ షిప్ పై అటాక్ చేస్తారు. వీళ్ళ అటాక్ ని స్టార్ట్ చేయగానే ఆ ఏలియన్ స్పేస్ షిప్స్ అన్ని చీమలలా అటు ఇటు కదిలిపోతాయి. అందువలన పెట్రా MD-500 ని ఫైర్ చేసినా అది కొన్ని స్పేస్ షిప్స్ ని మాత్రమే డెస్ట్
డిస్ట్రాయ్ చేస్తుంది. అది మాత్రం కాకుండా ఫార్మిక్ ప్లానెట్ అండర్ గ్రౌండ్ లో నుంచి వీళ్ళు ఇంతకు ముందు చూసిన ఏలియన్స్ కన్నా చాలా ఏలియన్స్ వీళ్ళపై దాడి చేయడానికి వస్తాయి. మళ్ళీ MD-500 ని యాక్టివేట్ చేయడానికి 2 మినిట్స్ పడుతుందని పెట్రా చెప్తుంది. వెంటనే ఎండర్ వీళ్ళ దగ్గర ఉన్న అన్ని బ్యాటిల్ షిప్స్ ని MD-500 ని సరౌండ్ చేసి ప్రొటెక్ట్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు. ఇందువలన వీళ్ళ ట్రాన్స్పోర్టర్స్ కి డిఫెన్స్ లేదని డింక్ అన్నప్పుడు ఈ వార్ లో విన్ చేయాలంటే వేరే దారి లేదని ఎండర్ అంటాడు. ఎండర్ అతని ఆర్మీ మొత్తాన్ని పట్టించుకోకుండా వదిలేశాడని మేజర్ రెకమ్ షాక్ అయి కొలనల్ దగ్గర అడిగినప్పుడు ఇప్పుడు అతనే కమాండ్ లో ఉన్నాడు, మనం అతన్ని స్టాప్ చేయలేమని కొలనల్ అంటాడు. ఆ ఏలియన్స్ వీళ్ళ ట్రాన్స్పోర్టర్స్ ఇంకా క్యారియర్స్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర మిగిలినది పెట్రా కంట్రోల్ లో ఉన్న ఆ MD-500 మాత్రమే. దాన్నే వీళ్ళ బ్యాటిల్ షిప్స్ మొత్తం డిఫెండ్ చేస్తున్నారు. పెట్రా ఎండర్ దగ్గర ఇంకా 60 సెకండ్స్ ఉంది, టార్గెట్ ఏంటి అని అడిగినప్పుడు అతను ఫార్మిక్ ప్లానెట్ అని అంటాడు. ఆ ప్లానెట్ లోనే ఏలియన్ క్వీన్స్ అన్ని ఉంటాయి, అవన్నీ చనిపోతే మనం ఈ వార్ లో గెలుస్తామని ఎండర్ అంటాడు. కానీ మధ్యలో చాలా స్పేస్ షిప్స్ రావడంతో పెట్రా వల్ల ఆ ప్లానెట్ ని షూట్ చేయడం కుదరదని చెప్తుంది. ఎండర్ ఆ MD-500 చుట్టూ ఉన్న బ్యాటిల్ షిప్స్ అన్నిటినీ ఆ ప్లానెట్ వైపు కి షూట్ చేయమంటాడు. అలా వీళ్ళు దారిలో వచ్చే ఏలియన్ స్పేస్ షిప్స్ అన్నిటిని నాశనం చేస్తూ ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్ ని రీచ్ అవుతారు. టెంపరేచర్ ఎక్కువ అవడంతో చుట్టూ ఉన్న బ్యాటిల్ షిప్స్ ని క్లాక్ వైస్ లో రొటేట్ చేస్తూ ఆ ఏలియన్ స్పేస్ షిప్స్ ని డ్రిల్ చేసి ఫార్మిక్ ప్లానెట్ సర్ఫేస్ ని MD-500 తో షూట్ చేస్తారు. ఆ చైన్ రియాక్షన్ వల్ల ఆ ప్లానెట్ మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫైనల్ సిమ్యులేషన్ లో విన్ అయినందుకు వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఆ సంతోషంలో హయ్యర్ అఫీషియల్స్ రియాక్షన్ చూడడానికి తిరిగి చూస్తే వాళ్ళందరూ స్టాచ్యూలా నిలబడి ఉంటారు. ఆ తరువాత వాళ్ళందరూ కొంచెంసేపు వాళ్ళలోనే ఏదో సీరియస్ గా డిస్కస్ చేసుకుని మానిటర్ ని ఆన్ చేసి ఆ ఫార్మిక్ ప్లానెట్ ని చూపిస్తారు. ఆ ప్లానెట్ ఇప్పుడు ఎక్కడ చూసినా లావాతో చూడడానికి నరకంలా తయారై ఉంటుంది. ఎండర్ వాళ్ళ దగ్గర మాకు ఈ ఇమేజెస్ ని ఎందుకు చూపిస్తున్నారని అడుగుతాడు. అప్పుడు కొలనల్ గ్రాఫ్ అతని దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ ఎండర్, నీ వల్ల మనం ఈ వార్ లో గెలిచేసామని చెప్తాడు. ఎండర్ కి ఏం అర్థం కాక అసలు మీరేం చెప్తున్నారని అడిగినప్పుడు నువ్వు ఫ్యూచర్ లో జరగబోయే వార్స్ అన్నిటినీ ఆపేశావు, నువ్వు కంప్లీట్ గా వాళ్ళని డిస్ట్రాయ్ చేసేసావు ఎండర్ అని కొలనల్ అంటాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా హయ్యర్ అఫీషియల్స్ కూడా చప్పట్లు కొడతారు. సో ఇంతసేపు జరిగింది సిములేషన్ కాదు రియల్ వార్ అని ఇప్పుడే హీరోకి అర్థమవుతుంది. దాంతో ఎండర్ ఎమోషనల్ అయి ఏడుస్తూ మీరు నన్ను ఒక హంతకుడిని చేసేసారు, ఆ ఏలియన్స్ మనం వచ్చిన విషయం తెలుసుకున్నా మనపై అటాక్ చేయలేదు, వాళ్ళు వెయిట్ చేశారు, వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించుండొచ్చని ఎండర్ అంటాడు. ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ కోసం మనం రిస్క్ తీసుకోలేము ఎండర్, నువ్వు చెప్పావని నీ ఆర్డర్ ఫాలో అవుతూ ఆ బ్యాటిల్ షిప్స్ లో కొన్ని వేల మంది మనుషులు చనిపోయారు, కానీ వాళ్ళ త్యాగం వృధా కాలేదు, నువ్వు ఆ ఏలియన్స్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేసావు, నువ్వు మేజర్ రెకంలా మనుషులందరి మనసులను గుర్తుండిపోతావు అని కొలనల్ అంటాడు. అయినా ఎండర్ కి మనసొప్పక అతను ఒక ఏలియన్ రేస్ ని డిస్ట్రాయ్ చేసేసానని ఆవేశపడుతున్నప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చి అతనికి మత్తుమ అందిస్తుంది. ఎండర్ నిద్రలో ఉన్నప్పుడు అతను మైండ్ గేమ్ లో చూసిన అదే చోటు మళ్ళీ అతనికి కనిపిస్తుంది. కాబట్టి అతను వెంటనే లేచి ఆ ప్లానెట్ లో ఉన్న ఆ చోటు వైపుకి వెళ్తాడు. అతన్ని చూసిన పెట్రా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అతని దగ్గర అడిగినప్పుడు ఆ ఏలియన్స్ థింకింగ్ తోనే కమ్యూనికేట్ చేస్తాయి, వాళ్ళు నాతోనే ఫస్ట్ కమ్యూనికేట్ చేశారు, అందువల్లనే నాకు మైండ్ గేమ్ లో ఈ చోటు కనిపించింది, కాబట్టి ఈసారి నేను నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు పెట్రా అని చెప్పి అతను వెళ్తాడు. ఆ రూమ్ మధ్యలో ఆ గేమ్ లో ఉన్నట్టే ఒక స్పియర్ ఉంటుంది. ఎండర్ ఆ స్పియర్ లోకి వెళ్లి చూస్తే అందులో ఒక ఏలియన్ ఎగ్ ఉంటుంది, అక్కడ ఒక క్వీన్ ఏలియన్ కూడా ప్రాణాలతో ఉంటుంది. ఆ ఏలియన్ ముందు ఎండర్ ని చంపాలనుకుంటుంది, కానీ అతను చేసిన దానికి బాధపడటం చూసి అతను ఏం చేయదు. మనుషులు ఈ ప్లానెట్ ని అటాక్ చేసి ఆక్యుపై చేసినప్పుడు ఈ క్వీన్ ఏలియన్ మాత్రం ఇక్కడే ఇరుక్కుంది. అతని ఎమోషన్స్ ద్వారా ఆ ఏలియన్ తో కమ్యూనికేట్ చేసిన ఎండర్ ఇది కూడా ఒక క్వీన్ ఏలియన్ ఎగ్ అని తెలుసుకుంటాడు. అలాగే ఆ ఏలియన్ కూడా ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతుందని అర్థం చేసుకుని ఎండర్ ఆ క్వీన్ ఏలియన్ ఎగ్ ని తీసుకుని నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటా, మీకోసం ఒక మంచి సేఫ్ అయిన ప్లానెట్ ని కనిపెడతానని ప్రామిస్ చేసి బయలుదేరతాడు. ఆ వార్ ఎండర్ వల్లే విన్ అయ్యారు కాబట్టి అతనికి అడ్మిరల్ అనే ఒక పెద్ద పదవి ఇచ్చి అతను స్పేస్ లో ఏమైనా చేయొచ్చని పర్మిషన్ తో వదిలేశారు. సో ఎండర్ ఆ క్వీన్ ఏలియన్ ఎగ్ తో ఒక సేఫ్ అయిన ప్లానెట్ ని వెతుక్కుంటూ స్పేస్ లో అతని జర్నీని స్టార్ట్ చేసినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.